బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. 5 రోజుల పర్యటన కోసం హస్తన చేరుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ టూర్లో విపక్ష నేతలతో పాటు ప్రధాని మోదీని కలుస్తారని సమాచారం. బీజేపీ వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షాన్ని ఏర్పాటు చేయాలని మమత భావిస్తున్నట్లు సమాచారం. అందుకే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు ఇతర విపక్ష నేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. బెంగాల్ సీఎంగా ముచ్చటగా 3వ సారి విజయం సాధించిన దీదీ ఎన్నికలు ముగిసిన తర్వాత తొలిసారి ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ ఉంటుందని సమాచారం. మరోవైపు సీనియర్ కాంగ్రెస్ నేతలు కమలనాథ్, ఆనంద్ శర్మ, అభిషేక్ మను, సింఘ్లతో దీదీ సమావేశం కానున్నారు. బుధవారం రాత్రి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో భేటీ అవుతారని తెలుస్తోంది. విపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని బలంగా ఢీకొట్టాలన్నదే దీదీ వ్యూహంగా విశ్లేషిస్తున్నారు.